ఇలాంటి చిన్న సినిమాలకి మీ సపోర్ట్ చాలా అవసరం. నా ప్రీవియస్ మూవీస్ కూడా చాలా సపోర్ట్ చేశారు మీరు, ఈ సినిమాకి కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానని నమ్ముతున్నాను కూడా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అన్ని ఛానల్స్కి, ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ సినిమాలో నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కోటి సార్కి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ అండ్ ట్రస్టింగ్ మీ ఫర్ దిస్ రోల్. మాల్తి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. కోట్ ఉంటుంది, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అని. అండ్ అంటే హస్బెండ్కి ఉన్న డ్రీమ్, నేను ఒక డైరెక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేస్తానని ఆవిడ ప్రొడ్యూస్ చేయడం, ఆవిడ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ఈ సినిమాకి డిజైనర్గా వర్క్ చేసి ప్రతిరోజు సెట్లో ఉండి ఏమి తక్కువ ఉంది, ఏమేమి తక్కువ అవుతున్నాయి అవన్నీ చూసి దగ్గరుండి అన్ని సమస్యలు సాల్వ్ చేయడం, ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. అండ్ కోటి సార్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు కానీ అస్సలు అలా అనిపించలేదు. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రోల్. భయేశ్వర క్రియేషన్ ప్రొడక్షన్లో ఫస్ట్ మూవీ ఎందుకో ఏమో, దీనిలో నందు, నోయల్, పునర్నవి హీరో హీరోయిన్గా చేశారు. మీరందరూ ట్రైలర్ ప్రోమోస్ చూశారు, ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క టెక్నీషియన్ ఇందుకు కష్టం ఉందండి ఈ మూవీలో, ఏ ఒక్కరిదో కాదు మూవీ అంటే. ప్రతి ఒక్క టెక్నీషియన్ ఆర్టిస్ట్ కష్టపడి చేస్తేనే అది మూవీ. మా లక్ ఏంటంటే ఫస్ట్ మూవీకే మంచి టీం దొరికింది, వాళ్ళతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఉన్న రోజుల్లో చిన్న మూవీ పెద్ద మూవీ అని ఏం లేదండి. ఆడియన్స్కి స్టోరీ కంటెంట్ నచ్చితే ఏదైనా హిట్ చేస్తారు, ఆ నమ్మకంతోనే మేము మూవీ స్టార్ట్ చేసాం. ఫైనల్లీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి అది స్టోరీ బాగుంది, కంటెంట్ బాగుంది, మూవీ బాగుంటే అది పెద్ద హిట్ చేస్తారు, అది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కానీ చిన్న మూవీకి కావాల్సింది ఏంటంటే ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వడం. ఇక్కడున్న ప్రతి ఒక్క మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే చిన్న మూవీస్ ఇంత హిట్ అవుతున్నాయంటే దానికి మెయిన్ రీజన్ మీరే. బట్ హియర్ ఐ యామ్ టు టాక్ అబౌట్ ఎందుకో ఏమో. మహేశ్వర క్రియేషన్స్ మీద ఫస్ట్ మూవీ అండి ఇది, అండ్ కోటి గారు డైరెక్ట్ చేస్తున్నారు, సో ఇట్స్ హిస్ డెబ్యూ మూవీ. అండ్ మాల్తి గారు ఇస్ ద ప్రొడ్యూసర్. సో నాకు ఫస్ట్ మూవీ స్టోరీ లైన్ చెప్పినప్పుడు కోటి గారు చాలా నచ్చిందండి. అండ్ అంటే ఎక్సైట్మెంట్ అనేది ఒక 2-3 డేస్ పట్టింది నాకు టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ అసలు ద స్టోరీ లైన్ అనేది ఎంత ఇంటెన్స్గా ఉంటుందో అని. అండ్ ఐ కుడ్ ఓన్లీ బీ థ్యాంక్ఫుల్ ఫర్ కోటి సార్, నాలో ఏదో చూసి అండ్ యూ కెన్ డూ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి నన్ను తీసుకున్నారు. అండ్ దట్ ఈస్ హౌ ఆర్ మూవీ జర్నీ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పే ముందు ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా అందరికి థ్యాంక్ యూ సో మచ్ టు సపోర్ట్ అస్ టు బీ హియర్. మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారి మాల్తి గారి గురించి చెప్పాలంటే షీఈస్ ఆల్వేస్ దేర్ ఆన్ ది సెట్, నా డిజైనర్ కూడా. అండ్ మీరు చూసిన మూవీస్లో నేను వేసుకున్న బట్టలన్నీ షీ డిజైన్డ్ ఇట్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసిందండి. అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద మనీ, ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఆన్ ది సెట్ షీ వాజ్ దేర్ చూసుకోవడానికి. పర్టికులర్గా ఉండి ఎవ్రీ డే షీ కేమ్ అండ్ షీ వాజ్ దేర్ దట్ ఐఎమ్ వెరీ లైక్ హ్యాపీ అబౌట్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ప్రవీణ్ గారు, అండ్ ఫస్ట్ నుంచి నందు, నేను, నోయల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, లైక్ మ్యూజిక్ విన్నప్పటి నుంచి ఎంత బాగా చేశారంటే ఎవ్రీ సాంగ్, ఎవ్రీ బిట్ ఆఫ్ ద సాంగ్, ఎవ్రీ సాంగ్ ఇస్ అమేజింగ్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సాంగ్స్ ఆఫ్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ గారు అండ్ దీపక్, యువర్ అమేజింగ్ ఫోర్ సారీ దీపు ఐఎమ్ రియలీ సారీ దీపు హీ కిల్డ్ ఇట్. 4 సాంగ్స్ పాడారు, క్వాలిటీ ఆర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మీ అనేది ఎలా ఉంటుంది అని. కానీ ఐఎమ్ సో గ్లాడ్ ఎందుకో ఏమో అనేది ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ నందు అండ్ నోయల్ అని. అంటే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు యాక్టర్స్ కన్నా, ప్రొఫెషనల్గా యాక్టింగ్ సెట్స్లో కన్నా బయట కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఐఎమ్ రియలీ గ్లాడ్ అబౌట్ దాట్. యా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ టు బీ, నాకు అసలు రావట్లేదు అసలు సారీ, కానీ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఎందుకో ఏమో. అండ్ నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఫీమేల్ ఓరియంటెడ్ గోల్, ఒక గోల్ అనుకొని ఆ గోల్ గురించే
ఆలోచించిన క్యారెక్టర్ అండి. అండ్ దిస్ ఇస్ మీరు ట్రైలర్లో చూసిన మీరు చూసినట్టు ఒక లవ్ ట్రయాంగిలే కాదు, అన్ని జానర్స్ టచ్ చేస్తుంది ఈ మూవీ ఎందుకో ఏమో. అండ్ బేసిక్లీ మెయిన్గా దేని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తుందంటే ఈ మూవీ సోషల్ నెట్వర్కింగ్ అండి. ఆ సోషల్ నెట్వర్కింగ్ వల్ల ఏమేమి జరగచ్చు, ఏమవుతాయి పర్సనల్గా అని అవేర్ చేస్తుంది. ఎన్నో ఎన్నో ఈ మధ్యకాలంలో రకరకాల రూమర్స్, టైం బ్యాడ్ అది ఏటో తెలియదు ఏవో వస్తున్నాయి. బట్ మీరందరూ రియాలిటీ తెలుసుకుని వాటిని ఏ రకంగా స్ప్రెడ్ చేయకుండా నాకు పర్సనల్గా నా కెరీర్కి కానీ నా పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడినందుకు ఆనెస్ట్లీ థ్యాంక్ యూ. వెరీ 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 ఆనెస్ట్గా చెప్తున్నాను, ఇదేదో మీ సపోర్ట్ కోసమే కాదు, చాలా ఆనెస్ట్గా మీరు నన్ను సపోర్ట్ చేశారు. నాకు ఆ టైంలో తెలిసింది, అరే నన్ను చిన్నప్పటి నుంచి అంటే అట్లీస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కదా, అప్పటి నుంచి చూసిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు చాలామంది ప్రెస్ వాళ్ళు, వాళ్ళందరూ రూమర్స్ని రూమర్స్గానే ఉంటుంది అందుకే ఎఫెక్ట్ అవుతుందని చాలామంది కాపాడారు. ఆనెస్ట్లీ థ్యాంక్స్ ఫస్ట్లీ. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాను. ఎందుకు ఏమో సినిమా, ఐడ్ లైక్ టు పర్సనలీ థ్యాంక్ ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ మాలతి గారు. ఇది నా ఫస్ట్ సినిమా అండి, ఒక లేడీ ప్రొడ్యూసర్, చాలా చాలా ప్రౌడ్ మ్యామ్. ఆడవాళ్ళు కూడా వచ్చి నిల్చుని ప్రొడక్షన్ చేయడం అనేది కొత్త, అంటే మేజర్గా మెన్నే ఉన్నారు అండ్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. మీరు బోల్డెడ్ అని సినిమాలు తీసి ఇంకా చాలామంది ఉమెన్కి మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. చాలా రెండు విషయాలండి ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే, ఒకటి చాలా మంచి డబ్బులు ఇచ్చారు షూటింగ్లో, బోల్డెడ్ అంత మంచి ట్రీట్మెంట్, మంచి భోజనాలు, విపరీతంగా మేము ఈ సినిమా చేసినంతకాలం విందు భోజనాలు చేసాం, సో దానికి అంత సపోర్ట్ చేసినందుకు మాలతి గారికి థ్యాంక్స్. అండ్ సెకండ్లీ డైరెక్టర్ కోటి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను నమ్మి నా మీద ఇంత బడ్జెట్ పెట్టి, అంటే నందు చేయొచ్చు ఈ సినిమా, నందు మీద ఇంత ఖర్చు పెడదాం పర్లేదు కథలో మ్యాటర్ ఉంది కదా అని నమ్మి మీరు మీ వైఫ్ని కన్విన్స్ చేసి నన్నే హీరోగా పెట్టి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా బాగా చేయించుకున్నారు, చాలా చాలా నీట్గా చూపించారు నన్ను కూడా, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్రవీణ్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ అన్న, సో ఆబ్వియస్లీ మై వైఫ్ బీయింగ్ అ సింగర్ నాకు మ్యూజిక్ ఫ్రాటర్నిటీతో చాలా క్లోజ్లీ అసోసియేటెడ్, నా బావ దీపు, నేను దీపు చాలా ఇయర్స్గా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో దీపు వాళ్ళ అన్న మ్యూజిక్ డైరెక్టర్ అనే ఫ్యాక్టర్ కాకుండా అసలు పక్కన పెడితే పాట వినండి అబ్బా ఎవరి మ్యూజిక్ చేశారు చాలా బాగా చేశాడే అనే ఒక ఫీలింగ్ కలిగేలాగా నాకు ఒక సాంగ్, ఇంత ఇంత వింత అని అరకులో చేసిన సాంగ్ ఉంది, ఆ సాంగ్ విన్న వెంటనే అనిపించింది. అండ్ ఆ సాంగ్ ఐఎమ్ వెరీ ష్యూర్ అండి అది నా లెవెల్ హీరో కాకుండా ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉన్న ఆర్ ఆల్రెడీ మేజర్ సక్సెస్లో ఉన్న హీరో చేసినట్టు ఆ సాంగ్ ఇంకా పెద్ద హిట్ ఏదన్నా అవుతుంది కూడా రేపు పొద్దున్న, ఇంకా ఇట్ విల్ గెట్ ఇన్ టు పబ్లిక్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ యువర్ అట్ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్ అన్న, కంగ్రాచులేషన్స్, చాలా చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. అండ్ లెట్ మీ టాక్ అబౌట్ మా డార్లింగ్ మురళి, జిఎస్ రాజ్ అని చెప్పి నేమ్ కార్డ్, బట్ మురళి డార్లింగ్ చాలా బాగా చేశాడండి. కెమెరా వర్క్ మీరు చూశారు కదా విజువల్స్లో, ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా, ఎక్కడ కూడా ఒక మా బడ్జెట్కి ఇంకో 5 రెట్లు ఎక్కువ కనిపిస్తాయి తప్ప విజువల్స్ ఏమాత్రం తక్కువ కనబడవు. చాలా బ్యూటిఫుల్ లైటింగ్, హీస్ బేసికలీ ఇంటూ యాడ్ ఫిల్మ్స్ అండ్ ఆల్, సో మా సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా ఒక యాడ్ ఫిల్మ్ లెవెల్లో చాలా చక్కగా అందంగా చెక్కాడు. అండ్ మురళి అన్న ఈ సినిమా తర్వాత నీ పెద్ద హీరోల సినిమాలు పిలిచి నేను పెట్టుకుంటారు, ఇది 100% ఫిక్స్. నందు, నోయల్ అండ్ పునర్నవి ఒక ఫ్యామిలీ అండ్ యూత్కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అండి ఇది, ప్రజెంట్ సొసైటీలో ఎలా జరుగుతుంది ఏంటనేది దాని మీద చేసాము. ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వీళ్ళ ముగ్గురి మధ్య వచ్చే సీన్స్ అల్టిమేట్ అండ్ ప్రతి సీను మించి సీన్ అండి. ముగ్గురు పోటీ పెట్టి చేశారండి, యాక్చువల్గా ఒకరి మించి ఒకరు చేశారు పర్ఫార్మెన్స్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు ముగ్గురు కూడా, వాళ్ళు నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇకపోతే నెక్స్ట్ ఈ మూవీలో ఫస్ట్ మ్యూజిక్ అండి, మ్యూజిక్ 4 సాంగ్స్ ప్రవీణ్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు ఈ 4 సాంగ్స్ కూడా. తర్వాత దీపు అన్ని పాడారండి, 3 సాంగ్స్ పాడారు దీపు గారు. తర్వాత శశి సింగిల్ కార్డ్ అండి, 4 లిక్స్ ఆయనే, 4 లిక్స్ కూడా ఆయనే ఇచ్చారు, సో బాగా వేశారు సాంగ్స్ కానీ బాగా వచ్చినాయండి. ఇంకా డిఓపి అండ్ ప్రవీణ్ గారు, సారీ మురళి గారు, మేము మురళి గారు అని పిలుచుకుంటాం, మురళి అని మేము పిలుచుకుంటాం. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి దీంట్లో, చాలా బాగుంటుంది ప్రతి ఫేమ్ అది అని బాగా చేశారు, ఇంట్రెస్ట్గా చేశారు. సో ఫైనల్లీ September 12 అండి వినాయక సందర్భంగా మూవీ రిలీజ్ అవుతుంది. ఆడియన్స్ ప్రేక్షకులు అందరూ ఈ సినిమా తప్పక నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో సినిమా చూసి మీరు మమ్మల్ని బ్లెస్సింగ్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.